హలో అండి, ఈరోజు మనం 7వ తరగతి సెమిస్టర్ 2లో చివరి పాఠం ప్రపంచ పరివర్తనలో మహిళలు. ఇది ఈ పాఠంతో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామన్నమాట. మనం 7వ తరగతి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 సోషల్ టెక్స్ట్ బుక్ అయిపోతుంది. చూద్దాం. ఎన్ఎస్ఎస్ 61వ రౌండ్ 2004-2005 ప్రకారం ఎంత శాతం మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు? 83.6% మంది. బేటీ బచావో బేటీ పడావో ఎప్పుడు ప్రారంభమైంది? 2015. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సారాను ఏ సంవత్సరంలో నిషేధించింది? 1993. ఈ బిట్టును టెక్స్ట్ బుక్లో ఎలా అడిగాడంటే, టెక్స్ట్ బుక్ వెనకాల పాఠం వెనక ఈ మహిళల తిరుగుబాటు ద్వారా ఈ ప్రభుత్వం సారాను నిషేధించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సారాను నిషేధించింది, ఆంధ్రప్రదేశ్. మహిళల ఉద్యమ ఫలితంగా 1993 సారాను నిషేధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 8. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు కాదంబరి గంగూలి. భారతదేశంలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు? 2 కాదంబరి గంగూలి మరియు చంద్రముఖి బసు. జానకి అమ్మాల్ దేని మీద విస్తృత పరిశోధనలు చేశారు? చెరుకు మరియు వంకాయ. జానకి అమ్మాల్కు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది? 1977. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్. కల్పనా చావ్లా దీనికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఓవర్సీస్ మెథడ్స్. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా. కల్పనా చావ్లా మరణానికి కారణమైన మిషన్ STS-107. కల్పనా చావ్లాకు అమెరికా ప్రభుత్వం అందించినది కాంగ్రెసియస్ స్పేస్ మోడల్ ఆఫ్ ఆనర్ మరియు నాసా విశిష్ట సేవా పథకం. భారతదేశపు మహిళా గొప్ప బ్యాట్స్ ఉమెన్ మిథాలీ రాజ్, ప్రాంజిల్ పాటిల్ ఏ లోపాన్ని అధిగమించి ఐఏఎస్ అధికారినిగా ఎంపికయ్యారు? దృష్టి లోపం. 2017 యూపీఎస్సీ పరీక్షలో 124వ ర్యాంకు సాధించిన ఐఏఎస్ అధికారిని ఎవరు? ప్రాంజిల్ పాటిల్ మొదటి పోస్టింగ్ 2019 కేరళలో తిరువనంతపురం. భారతదేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ సీమారావు ఆనంద్పూర్ జ్యోతి సెంటర్ను ప్రారంభించింది ఎవరు? రాజ్కుమారి దేవికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు లభించింది. 2019. టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు వందనా శివ చేసిన పరిశోధనలు ఈ జాతీయ ఉద్యమం ఏర్పడటానికి దారితీశాయి. నవధాన్య వందనా శివకు సిడ్నీ శాంతి బహుమతి ఈ సంవత్సరం లభించింది. 2010. వందనా శివ రైట్ లైవ్లీహుడ్ అవార్డును ఈ సంవత్సరంలో అందుకున్నారు. 1993. ఎన్జిఓ చన్వ్ ఫౌండేషన్ డైరెక్టర్ లక్ష్మీ అగర్వాల్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును లక్ష్మీ అగర్వాల్ 2014 ఎవరి చేతుల మీదుగా అందుకున్నారు? అమెరికా ప్రథమ మహిళ మిచెల్ ఒబామా. మాస్ ఆర్బిటరీ మంగళ్యాన్ ప్రాజెక్ట్ మేనేజర్గా మరియు మిషన్ డిజైనర్గా పనిచేసింది ఎవరు? నందిని హరినాథ్. అర్చనా సోరింగ్ ఈ రాష్ట్రానికి చెందిన గిరిజన యువతి, ఒడిస్సా. యంగ్ యువజన సలహా సంఘం ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు? 7. యంగో ఐక్యరాజ్య సమితి సాంగ్ ఇందులో
ఎంగోకు ఎంపికైన భారతీయ మహిళ అర్చన సోరిన్. మహనాజ్ ఆఫ్ ఖామి రచించిన పుస్తకం ఎంచుకునే దారిలో అద్దాల సూర్యకలది ఈ జిల్లా శ్రీకాకుళం. వందనా శివ ఒక పర్యావరణ శాస్త్రవేత్త. మిథాలి రాజ్ క్రికెటర్. ప్రాంజల్ పాటిల్ ఐఏఎస్ అధికారిని. నందిని హరినాథ్ శాస్త్రవేత్త. ఇంతటితో మనకి 7వ తరగతి సోషల్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కంప్లీట్ అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.